నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 21 మీటర్ల సిపిఎం జెండాతో ర్యాలీ నిర్వహించిన సిపిఎం పార్టీ కార్యకర్తలు ఏప్రిల్ 14వ తేదీ నుండి విశాఖపట్నంలో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు విరాళాల సేకరణ. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును తనిఖీ చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ కమిషనర్ నిర్వహణ సరిగ్గా లేదని ఏజెన్సీకి మందలింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపు, దేవస్థానానికి సమకూరడం 10 లక్షల ఆదాయం. జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా బీఎస్ఎన్ఎల్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరా. జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు సర్వే నెంబర్ 461/85 సెంట్లను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్కు ఎంఆర్ఓ అనుమతి కోసం పత్రాలు పంపించారు. ఈ సందర్భంగా మెట్ట ప్రాంత కూరగాయల రైతుల సంక్షేమ సంఘం తరఫున రైతు బజారు స్థల సేకరణకు కృషి చేసిన ఎంఆర్ఓ ఆర్డీఓలకు గురువారం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ ఈ రైతు బజార్ ద్వారా కూరగాయలు పండించే రైతులకు లాభాలే కాక వినియోగదారులకు కూడా కూరగాయలు తాజాగా చౌక ధరల్లో అందించగలుగుతామని అన్నారు. రైతు బజార్ ఏర్పాటుపై సంఘం సభ్యులు అధికారుల కృషి ఫలించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. రైతుల సంక్షేమ సంఘం తరపున అంటే జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల మండలాల్లో గ్రామాల్లో ఉన్న రైతులందరం కలిసి ఒక సంక్షేమ సంఘం ఏర్పడిన సంగతి మన మండల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా మన అధికారులందరినీ కలిసాం. అదే క్రమంలో మన స్థానిక ఎంఆర్ఓ గారిని, గౌరవ ఎంఆర్ఓ గారిని కలవడానికి వారికి విజ్ఞప్తి చేస్తూ గతంలో కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మా రైతు సంఘానికి ప్రత్యేక గుర్తింపునిచ్చి అంతేకాకుండా నగర ప్రజల యొక్క సౌకర్యాన్ని మరి వారికి సౌకర్యవంతమైన కూరగాయలు అందించాలనే ఉద్దేశంతో, రైతులకు కూడా గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశంతో త్వరలో జంగారెడ్డిగూడెంలో రైతు బజారు రాబోతుంది. దానికి వారు 85 సెంట్ల స్థలాన్ని మాకు కేటాయించినందుకు వారికి కృతజ్ఞతాపూర్వకంగా లెటర్ ఇచ్చి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రైతు సంఘం తరపున మెట్ట ప్రాంత కూరగాయ రైతు సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇచ్చేశాం. బొట్టాయిగూడెం మండల సమైక్య కార్యాలయంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం డిఆర్డిఏ ఈజీఎంఎం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని ఏపీఎం ఏ రామారావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ మద్దాల ప్రసాద్, ఈవో నల్ల సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది, నోవా బీపీఈడి కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోట్ల రూపంలో 9,79,808 రూపాయలు, చిల్లర నాణ్యాల రూపంలో 99,163 రూపాయలు వెరసి 10,78,971 రూపాయల ఆదాయం మధ్య క్షేత్రానికి సమకూరినట్లు ఈవో సూర్య చక్రధరరావు తెలియజేశారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా 1,10,18,276 రూపాయలు వచ్చిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం హుండీ ద్వారా 15,40,566 రూపాయలు అధికంగా వచ్చినట్లు తెలియజేశారు. అలాగే బంగారం రూపంలో 1 గ్రాము 698 మిల్లీగ్రాములు, వెండి రూపంలో 96.450 మిల్లీగ్రాములు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్డిఎఫ్ సిబ్బందికి, నోవా కాలేజీ విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. స్వయంభూ శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీలు తెరవబడినవి. దీని పర్యవేక్షణ నిమిత్తం కార్యనిర్వహణాధికారైన శంకర్ గారిని సహాయ కమిషనర్ ఏలూరు వారు నియమించారు. వీరి ఆధ్వర్యంలో, నోవా కాలేజీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవస్థానం చైర్మన్ గారు మద్దాల ప్రసాద్ గారి సారథ్యంలో ఈ యొక్క హుండీలు లెక్కింపడం జరుగుతుంది. సుమారుగా 38 రోజులకు గాను మార్చ్ ఎండింగ్గా ఎర్లీగా హుండీలు ఓపెన్ చేయడం జరిగింది. సుమారుగా 7 నుంచి 9 లక్షల మధ్యలో రావచ్చునని అంచనా. జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం ఎలక్ట్రానిక్ 2015 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కళాశాల సెమినార్ హాల్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఎన్ఎల్ పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరాం హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అతనికి విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, వారికి తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే అవకాశం లభిస్తుందని, అంతేకాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కళాశాల సెక్రటరీ చిట్టూరు దశరథరావు మాట్లాడుతూ కళాశాల ఈసీఈ విభాగ అధ్యాపకులను, విద్యార్థులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, నూతన ఆలోచనలు, అదేవిధంగా సరికొత్త జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతి నాయుడు, ఈసీఈ విభాగాధిపతి పి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రంగంలో నూతన ఆవిష్కరణలకు సరికొత్త జ్ఞానాన్ని ఇంజనీరింగ్ విద్యార్థులకు అందించాలనే ముఖ్యోద్దేశంతో ఈ జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం ఎలక్ట్రానిక్ 2015 నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాల నుండి విచ్చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్, టెక్నికల్ క్విజ్, స్పాట్ ఈవెంట్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాధిపతులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Today I feel very happy to conducting the national level technical symposium name as that is Electronica 2K15. You know all very well our institution is Gayatri Institute of Engineering and Technology has been established in 2009 by our honorable chairman sir Chittoor Vijnaneswar Rao garu to promote technical education particularly rural area of Jangareddy Gudi. Gayatri Institute of Engineering and Technology principal Dr. Naidu garu, Institute of Engineering and Technology and students from other colleges also, Mr. Nirmala Rao SD BSN Jangareddy Gudi, Mr. Sachidananda JPO BSN Jangareddy Gudi, good morning to you. I am very happy to participate in this function Electronica, which is a national level symposium, and you have invited engineering colleges of other states also, probably from Andhra Pradesh, Telangana, definitely engineering colleges are participating, maybe from neighboring states also, some students might have come. So I welcome you. I am told by a secretary that this type of events are being conducted in every department regularly every year. I am very, very happy to note that. Apart from teaching regular engineering courses, this college is conducting such events. జంగారెడ్డం పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగబోయే 21వ సిపిఎం అఖిల భారత మహాసభలో కార్యకర్తలందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జంగారెడ్డంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయం నుండి పట్టణంలోని ప్రధాన కూడల్లో 21 మీటర్ల సిపిఎం పార్టీ జెండాను చేతబొని ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత మహాసభలకు విరాళాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి బేతాల శ్రీనివాస్, ఆర్వీఎస్ నారాయణ, ఎం జీవరత్నం, కె బాలస్వామి, వి గోపి, కె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత 21వ మహాసభను ఏప్రిల్ 14 నుంచి 19 వరకు విశాఖ నగరంలో జరగబోతున్నాయి. ఈ మహాసభల ప్రచార నిమిత్తం 21వ మహాసభ సూచికగా 21 మీటర్ల జెండా ప్రదర్శన ఈరోజు జంగారెడ్డిగూడెం పొరవీధులు గుండా నిర్వహించాం. ప్రధానంగా ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళ ప్రజలపై మోపుతున్న భారాలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏ రకంగా తొంగలు తొక్కుతున్నారో ఆ విషయాలతో పాటు వివిధ వర్గాలు తరగతుల ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఈ మహాసభలో కూలంకుషంగా చర్చిస్తాం. చర్చించి వాటి మీద రాబోయే కాలంలో వాటి పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రజా ఉద్యమాలు నిర్వహించబోతున్నాం. ఈ రూపకల్పన అంతటినీ కూడా ఈ మహాసభలో చేయబోతున్నాం. కాబట్టి ఇంతవరకు ప్రజలు ఇచ్చిన సహకారంతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించాం. అలాగే ఈ మహాసభలు కూడా నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మహాసభల నిర్వహణకి, అలాగే ఉద్యమాల నిర్వహణకి సహకారం అందజేయాలని, ఇందులో భాగంగా జరుగుతున్నటువంటి ఇంటింటి సిపిఎం కార్యక్రమాన్ని, దుకాణ దుకాణానికి సిపిఎం కార్యక్రమాన్ని ప్రజానికం ఆదరించి విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరుతున్నాం.
జంగారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సల్మాన్ రాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా పాఠశాలలోని విద్యార్థులతో కలిసి వారు మధ్యాహ్న భోజనం చేశారు. వంట ఏజెన్సీ పనితీరు సంతృప్తికరంగా లేదని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ రంగయ్యకు తెలియజేశారు. ఎక్కడ నుండైనా సరైన భోజనం విద్యార్థులకు అందించాలని, వారి ఆరోగ్య విషయంలో దృష్టి ఉంచుకుని మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం అమలు తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ అట్లూరి రామోహన్ రావు, వార్డు కౌన్సిలర్ చింతల వెంకటేశ్వరరావు, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మధ్యాహ్న భోజనం పథకం ఎలాగా జరుగుతుందో చూడాలని కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ శాఖ అధికారులు, వైస్ చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్స్ మొత్తం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి రోజు 300 మంది పోంచేస్తున్నారని చెప్పారు. దానిలో భాగంగా ఎలా ఉందని ఏంటి మేము పరీక్ష చేసేటప్పటికి రైసు బాగోలేదు సరిగదా, బాగోలేదు సరిగదా, అది అన్నం ముద్ద కింద అయిపోయింది, అయినా కానీ పలుకుంది, ఇలాగా ఉంది బాగోలేదని అంటే రైస్ గురించి తేడా వచ్చింది, రైస్ మాకు మంచిది రాలేదు అని చెప్తూ కూడా జరిగింది. రైస్ చూస్తే బాగోలేదు, దానికి తోడు ఫుడ్ అంటే అసలు బాగోలేదు, ఎందుకంటే ఈ ఫుడ్ తింటే పిల్లలకు కూడా కడుపు నొప్పి అని కూడా కొంతమంది అంటూ చెప్తూ కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ చేసేవారు కూడా ఎవరు చేస్తున్నారో ఏంటి కూడా మాకు ఎవరు అర్థం తెలియలేదు, ఎందుకంటే ఎవరో చెప్తున్నారు, ఎవరి పేర్లు అంటున్నారు, ఇక్కడ సర్వీస్ అయినా మాకు సమాధానం కూడా దొరకలేదు. కాబట్టి ఇక్కడ మధ్యాహ్న భోజనం పథకం ఎవరు నిర్వర్తిస్తున్నారు, ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలియదు లేదు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇలాంటి భోజనం తింటే ఆరోగ్యం సరికదా, అనారోగ్యం కూడా వచ్చేలాగా ఉంది. కాబట్టి మరి దీన్ని సరిచేసి పిల్లలందరికీ కూడా మంచి ఆహారం అందించేలా చూడాలని కోరుకుంటూ. బాయ్స్ హైస్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకం ఎట్లా జరుగుతుందో ఆ తీరుతనులు పరిశీలించడం జరిగిందండి. దాంట్లో ముఖ్యంగా మేము దాంట్లో కూడా మేము భోజనం చేసాము పిల్లలతో, విద్యార్థులతో కలిపి. రైస్ మాత్రం చాలా ఘోరంగానే ఉంది ఒక విధంగా చెప్పాలంటే, అది సరిగ్గా ఉడకలేదు. అలాగే అన్నంలో కూడా రాళ్ళు, ఒడ్లు, బెడ్లు అన్నీ అలాగే ఉన్నాయి. ఎట్లా వచ్చిన రైస్ని కూడా అట్లాగే వీళ్ళు కుక్ చేసి వండినట్లుగా క్లియర్గా తెలుస్తుంది. ఆ విషయం మీద వీళ్ళకి మేము గట్టిగా హెచ్చరిక చేసాము. వాళ్ళు ఏంటంటే మాకు వచ్చిన రైస్ ఇదండి అని చెప్తున్నారు. అది చాలా వరకు రైస్ ఉడకలేదు, బాగా పదును కూడా ఉంది. దీని విషయం మీద పిల్లలు కొందరు కంప్లైంట్ చేశారు కడుపు నొప్పి వస్తుంది తిన్న తర్వాతనే. ఈ విషయం మీద అడిగితే ఈ రైస్ ఇలాగే ఉందండి, మరి గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు, ఇది దీన్ని గట్టిగా వండితే జావ అయిపోతుందని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. కాబట్టి తర్వాత ఇక్కడ ఏజెన్సీ కూడా సక్రమంగా పనిచేయట్లేదని మేము గుర్తించాం. ఎందుకంటే ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఒక వంట మనిషి, ఒక ఆడ మనిషి, వంట మనిషి ఇద్దరు తప్పితే ఇంకెవరు లేరు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే గట్టిగా ఏజెన్సీ వాళ్ళకి ఇక్కడ నుంచి ఏజెన్సీ కంప్లీట్గా వాళ్ళే కుక్ చేసి పిల్లలకి పెట్టాలి యాక్చువల్ రూల్ ప్రకారంగా. కానీ ఏజెన్సీ వాళ్ళు ఎవరు కనపట్టలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఏజెన్సీ వాళ్ళు కానీ లేకపోతే మేము ఖచ్చితంగా ఏజెన్సీని క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకి ప్రపోజల్ పెడతామండి. కాబట్టి ఈ విషయంలో ఏజెన్సీ వాళ్ళకి గట్టిగా మేము చెప్పదలుచుకున్నాం ఈ విషయాన్ని. మరి మధ్యాహ్న భోజనం తనిఖీలో భాగంగా స్థానిక మన గౌరవనీయులు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బంది, మా వార్డు కౌన్సిలర్ గారు ఈరోజు మా పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథక నిర్వహణ ఎలా కొనసాగుతుంది, రైస్ బ్యాలెన్స్ ఎట్లా ఉంది, ఎవరు నిర్వహిస్తున్నారు అనేది గమనించడం జరిగింది. అయితే మరి ఈరోజు నేను ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నాను, వాస్తవంగా అటు మిడ్ డే మీల్స్ ఎలా చేస్తున్నారు అనేది కూడా గమనించలేదు. మరి అన్నం ఉడకలేదనేది తెలియజేస్తున్నారు, దానికి కారణం కొత్తగా వచ్చిన రైస్ అని తెలియజేయడం జరిగింది. యాక్చువల్గా రైస్ మన చేతుల్లో ఉండదు, అది సివిల్ సప్లైస్ అధికారులు ఏదైతే రైస్ ఇస్తారో దాన్నే వండి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కుక్కమ్ హెల్పర్స్ ఉన్నారు కాబట్టి వచ్చిన బియ్యాన్ని ఎలా వచ్చినాయి, రాళ్ళు ఒడ్లు ఏమైనా ఉంటే వాటిని ఏరేసి సక్రమంగా వండటానికి వాళ్ళకు అవకాశం ఉంది. మరి ఈరోజు మరి కమిషనర్ గారు, చైర్మన్ గారు తనిఖీలో భాగంగా అందులో రాళ్ళు ఒడ్లు ఉండటం గుర్తించారని నా దృష్టికి వచ్చింది. దాన్ని మరి ఎందుకు చేయలేనేది అనేది ఏజెన్సీ వారిని పిలిపించి వివరణ కోరడం జరుగుతుంది. రాబోయే కాలంలో చైర్మన్ గారు చెప్పినట్లుగా వారు కనుక సక్రమంగా నిర్వహించకపోతే ఏజెన్సీ వారు విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచడం జరగదు, మళ్ళా వేరే ఏజెన్సీని మరి
అధికారుల ద్వారా ఇక్కడ అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము అందరికి ఎవరెవరిలో బాగానే జరుగుతుంది కదా అని మేమందరం కూడా కలిసి ఊరుకుంటాం. చాలా పొరపాటు అయింది, ఎందుకంటే ఇంతమంది పిల్లల ఆరోగ్యం పోతున్నా కానీ చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. హెడ్ మాస్టర్ చెప్పేదానికి ఇక్కడ జరిగేదానికి హెడ్ మాస్టర్ ఈరోజు బిజీగా ఉన్నారన్నమాట వాస్తవం. కానీ ఏంటంటే ఈ వంట కాంట్రాక్ట్ చేసేవాళ్ళు అసలు ఇక్కడ అడ్మిషన్ లేదు, అసలు బాధ్యత తీసుకునే వాళ్ళు లేరు, సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఏదో బజార్లో ఏదో అన్నదాన పథకం కింద అన్నీ ఇస్తున్నారు. ఎంఓ గారు అన్నీ మన ఎంఆర్ఓ గారు ఇలా అన్నారు, ఆ బియ్యం బాగోలేదన్నారు, అవి మార్చారు అవన్నీ. అసలు ఆ బియ్యం అనేది చూస్తే చాలా భయం పుట్టుకొచ్చే రకంగా కూడా ఉన్నాయి. పిల్లలు కడుపులో నొప్పి కడుపులో నొప్పి అని వీళ్ళు ఒకరోజు కాదు మేస్టర్ అన్నారు, వీళ్ళు ఒకరోజు చూడలేదేమో అని. కానీ దాంట్లో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతిరోజు ఇంచుమించు ధరుస్తూ ధరుస్తూ పిల్లలు చాలామంది కడుపులో నొప్పి వస్తుంది అంకులు, కడుపులో నొప్పి వస్తుంది అంకులు అని చాటు చాటుగా చెవిలో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి హెడ్ మాస్టర్ కూడా మంచి చక్కటి నిర్ణయం తీసుకుని చక్కగా జరిగేలాగా పిల్లలకి ఎటువంటి ఆరోగ్యాలు పాడవకుండా యాక్షన్ తీసుకుని అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే అమ్మ ఎంబీఓ గారికి ఎంఈఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పేది ఏంటంటే పిల్లలు అనేది ప్రత్యేక శ్రద్ధ కాకుండా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రైస్ చూస్తే నాన్నబెట్టగానే రెండు ముక్కలు అయిపోయి ముక్కల్లా తయారైపోతున్నాయి. కాళ్ళు తమరు కూడా ఈరోజు కాకపోతే రేపే వచ్చి ఇన్స్పెక్షన్ చేసి చూసి పిల్లలకు న్యాయం చేయవలసిందిగా ఇక్కడ వచ్చిన అందరి తరఫున నేను కోరుతున్నాను. జంగారెడ్డిలోని శ్రీ దామోదర సంజీవయ్య జూనియర్ కళాశాలకు చెందిన మెయిన్ గేట్ ను శుక్రవారం కళాశాల జోనల్ అధికారి ఖాదర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగార శివలక్ష్మి, మాజీ ఎంసీ చైర్మన్ జట్టి గున్నాదరావు, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, కౌన్సిలర్ చింతల వెంకటేశ్వరరావు, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల రక్షణ కోసం మెయిన్ గేట్ ఏర్పాటుపై పట్టణంలోని పలువురు ప్రముఖులను విరాళాలు అభ్యర్థించినట్లు, దాతల సహకారంతో ఈ మెయిన్ గేట్ ను ఏర్పాటు చేసినట్లు, ఈ మెయిన్ గేట్ ద్వారా కళాశాలకు రక్షణ ఏర్పడిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం జూనియర్ కాలేజ్ నందు ఇక్కడ సమావేశానికి హాజరైన ఇక స్కూల్ ప్రిన్సిపల్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, లెక్చరర్కి, విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు స్కూలు మొత్తం అంతా కాలేజ్ అంతా బాగానే ఉంది. ఎందుకంటే ఇటు అటు కూడా ఏమో ఓపెన్ ప్లేస్ ఉంటే మళ్ళా ఇందులో కూడా అసభ్యకరమైన వాతావరణం కూడా నెలకొనటం, వారేమో మా దృష్టిలో తీసుకురావటం కూడా జరిగింది. ఇటువైపు అటువైపు కూడా మెస్ పెడతాం. కొన్ని ఇటువైపేమో మొత్తం వీరు మొత్తం అంతా లెక్చరర్స్ అందరూ కూడా పని ఇక్కడ చేశారు. అటువైపు మొత్తం అందరూ కూడా డొనేషన్లు ఇచ్చి అవి కూడా పెడతాం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉండటం వల్ల ఒక మరుగ్గా ఉండటం, క్రమశిక్షణగా కాలేజీ కూడా నడుస్తుంది, అన్నింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఎస్డిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, ఏంటంటే బిల్డింగ్ అంతా కూడా ఉన్నది కానీ దీనికి బయట నుంచి రక్షణ లేకుండా ఉండడం వలన మరి దీనికి ప్రధాన ద్వారము గ్రిల్స్ అవసరం వచ్చింది. కాబట్టి మరి ఈ గేటుకి మాత్రం మా స్టాఫ్ మేము అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకున్నామండి, గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు. అలాగే గ్రిల్స్కి మాత్రం మామూలుగా విద్యా వికాస్, అలాగే త్రివేణి విద్యా సంస్థలు, అన్ని జూనియర్ కాలేజెస్, ప్రైవేట్ సంస్థలు అందరూ కూడా 5,000 ఇచ్చారు. అలాగే ఈ కాలేజీ డెవలప్మెంట్ చైర్మన్ గారు అయిన ఆయన బ్రహ్మానంద స్వామి గారు ఆయన 10,000, గురునాథన్ గారు 10,000, నెక్స్ట్ బంగారు శివలక్ష్మి గారు నగర పంచాయతీ చైర్పర్సన్ ఆవిడకు 5,000 ఇచ్చారు. సో వీటన్నిటితోటి కూడా మేము మరి ఈ గ్రీస్ కట్టి కాలేజీకి రక్షణ కల్పించాము. కాబట్టి ఈ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా డిఓ గారైన ఖాదర్ గారి చేత ఇనాగ్రేట్ చేయడం ఉంది. మాకందరికీ కూడా హెడ్ మరి ఆయన కృష్ణ మరియు పశ్చిమ గోదావరి జిల్లా అధికారి నేను, ఆయన చేత మేము ఈ ఫంక్షన్ అంతా కూడా ఇనాగ్రేట్ చేయవలసి వచ్చింది. సో వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి మా స్టాఫ్ అందరి తరఫున, మా పిల్లల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు మరొకసారి ప్రైవేట్ వ్యక్తులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా కాలేజీ ప్రిన్సిపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కావాల్సిన పనులను పరిమాణం చేయడం చాలా గొప్ప విషయం, చాలా గ్రేట్ అది కాదను.
కానీ కాలేజీ డెవలప్మెంట్ కమిటీ అనేది ఉంది, చైర్మన్ గారు జయ గారు ఉన్నారు. అలాగే అసలు కాలేజీ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ అనేది ఏంటి వాళ్ళకి, మరి వీళ్ళరా అసలు వీళ్ళు మీటింగ్స్ లేవేమో మాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా కాలేజీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా గత 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను ఒక మీటింగ్ అనేది మేము అడగలేదు. పాత మున్సిపాల్ అధికారులతో చేయడం జరిగింది. అలాంటి పొరపాటు మనకు రాపాటు తెలియట్లేదు ఈ ఊళ్ళో. ఇంకా ఇంతకన్నా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను నేను. నా పేరు ఎస్ఏ కాగర్, డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను. ఈ కళాశాలకి 18 లక్షలతోటి ఈ కళాశాల బిల్డింగ్ నిర్మాణం జరిగింది. దీనికి సెక్యూరిటీ సమస్యల కారణంగా ప్రిన్సిపాల్ గారు వారి సిబ్బంది ఈ కళాశాలకు దాతల నుంచి 80,000 రూపాయలని కలెక్ట్ చేసి దాన్ని గ్రిల్గా కట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 21 మీటర్ల సిపిఎం జెండాతో ర్యాలీ నిర్వహించిన సిపిఎం పార్టీ కార్యకర్తలు ఏప్రిల్ 14వ తేదీ నుండి విశాఖపట్నంలో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు విరాళాల సేకరణ. జంగారెడ్డిగూడెం బాలురోగ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును తనిఖీ చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ కమిషనర్ నిర్వహణ సరిగ్గా లేదని ఏజెన్సీకి మందలి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపు, దేవస్థానాలకి సమకూరిన 10 లక్షల ఆదాయం. జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా బీఎస్ఎన్ఎల్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.